రైట్ ఓకే సార్ అందరికీ నమస్కారం అండి మనకు ఒక నానుడి ఉన్నది కత్తి పట్టినవాడు కత్తితో పోతాడు గొడ్డలు పట్టినవాడు గొడ్డలతోటే పోతాడు దౌర్జన్యం చేసేవాడు ఆ దౌర్జన్యం కొట్టుకుపోతాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఆ రకంగా ఈ రోజున తన సొంత సామ్రాజ్యం ఈ సామ్రాజ్యంలో నాకు ఎదురు లేదు అని ఇష్టానుసారంగా వ్యవహరించిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దౌర్జన్య కాండ అతని దుర్మార్గపు చర్యలు ఒకటొకటి ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి అతను ఎంతటి దుర్మార్గం చేశాడు ఏ రకంగా వాళ్ళు వ్యవహరించే వాళ్ళు అతను కానీ అతని తమ్ముడు కానీ అతని అంతేవాసులు కానీ ఏ రకంగా ప్రవర్తించారు ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు చేశారు అక్కడ పోలీసు శాఖను ఏ రకంగా నిర్వీర్యం చేశాడు ఒక అసమర్థ శాఖగా దాన్ని వేశారో ఇవన్నీ కూడా ఒకటొకటే ఒకటొకటే బయటకు వస్తున్నాయి బాధితులు ఇప్పుడు ఎప్పుడైతే అన్నదమ్ములు పరారిలో ఉన్నారో ఎప్పుడైతే పోలీసు శాఖ కొంచెం జూలు విధుల్చి కొంచెం ధైర్యంగా ఉన్నదో ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రక్క పోలీసు శాఖ ఒక ప్రక్క ఈ అన్నదమ్ముల్ని వెంటాడుతూ వేటాడుతూ కనిపిస్తే అరెస్ట్ చేస్తాం కనిపిస్తే కాళ్ళెరగొట్టు లోపల పడేస్తామనే రీతిలో వ్యవహరిస్తుందో ఇప్పుడు ధైర్యం వచ్చింది ఒక్కొక్కరు ఒక్కొక్కరు బాధితులు ఎవరైతే వారికి భయపడి పరారయ్యారో ఎవరైతే వాళ్ళకి భయపడి ప్రాణాలు పెట్టుకొని వెళ్ళిపోయారు ఇతర ప్రాంతాలకు వాళ్ళందరూ కూడా ఒకరొక్కరే ఒక్కరొక్కరే వస్తూ ఉన్నారు ధైర్యాన్ని కూడగట్టుకొని వస్తూ ఉన్నారు ఇక ఏం పర్వాలేదు వాళ్ళ ఆటలు సాగవు వాళ్ళ కూరలు పీకేశారు అని ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకొచ్చారు అందులో భాగమే ఇక్కడొక బాధితుడు ఉన్నాడు ఆ బాధితున్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అతని మాటల్లోనే వినాలని అతన్ని ఇక్కడికి రప్పించడం జరిగింది అతన్ని ఇక్కడికి వచ్చాడు మీరు అతని మాటల్లోనే వినాలని తెలియజేస్తూ తమ్ముడు నీ పేరేంటి నోముల మాణిక్యరావు సార్ నోముల మాణిక్యరావు నీకు భార్య ఉన్నారా ఉన్నారు సార్ ఎంతమంది పిల్లలు ఇద్దరు మగపిల్లలు సార్ భార్య ఇద్దరు మగపిల్లలు ఉన్నారు నా భార్య పేరు నోముల యులేశ్వరి పిల్లల పేరు నోముల చందు నోముల సాల్మన్ రాజు వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా చదువుకుంటున్నారు సార్ మీ క్యాస్ట్ ఏంటి అంటే అడగకూడదు క్యాస్ట్ తప్పదు మరి మీ క్యాస్ట్ ఏంటి ఎస్సీ మాదిగా ఎస్సీ మాదిగా ఓకే మీ పిల్లలు ఏం చదువుతున్నారు మా పెద్ద బాబు గ్రాడ్యుయేషన్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది చిన్న బాబు ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నారు సార్ చదువుకున్నారు ఎస్సీ మాదిగా మీకేంటి రాజకీయ సంబంధం ఉందా మీకేమన్నా రాజకీయ సంబంధం అంటే నాకు టీడీపీకి నేను కార్యకర్తగా అభిమానిగా ఉన్నాను సార్ నాకు చంద్రబాబు నాయుడు గారంటే ఇష్టం అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు అంటే ఇష్టం తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉన్నావు అవును సార్ ఓకే ఆ రోజు నా అంటే నువ్వు ఎలా పోలింగ్ ఏజెంట్ పోలింగ్ ఏజెంట్ కూర్చున్నా సార్ ఏ ఏ ఊరు మీది కండ్లకుంట విలేజ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన సొంత గ్రామమే నా గ్రామం కూడా ఓ ఆ ఊరే నీది కూడా అవును సార్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు పేరెండె వెంకటరామరెడ్డి పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఊరు కళ్ళకుంటే వాళ్ళ ఊరు నా ఊరు నీకు నువ్వు అదే ఊరు అదే ఊరు వాళ్ళు రెడ్డి గారు నువ్వు మాదిగా మాదిగా అంతేనా నువ్వు బాగా తెలుసు వాళ్ళకైతే బాగా వెళ్ళిన పర్సన్ బాగా సరే నువ్వు ఆ రోజు పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నావు అక్కడ ఆ బూత్ నెంబర్ ఏమైనా గుర్తుందా గుర్తుంది సార్ నూట పద్నాలుగు పోలింగ్ బూత్ కండ్లకుంట విలేజ్లో నూట పద్నాలుగు బూత్లో నువ్వు కూర్చున్నావు కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఏం జరిగిందో నేను అడగను నీ మాటల్లో చెప్పు పాత్రికేయులకి రాష్ట్ర ప్రజలు చాలామంది చూస్తున్నారు వాళ్ళందరూ కూడా అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పన్నానా ఓకే సార్ మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి నేను కండ్లకుంట విలేజ్లో టీడీపీ అభిమానిగా ఉంటమే నేరమన్నట్టు నాకు ఇష్టం వచ్చిన డాక్టర్ బాబాసాహే డాక్టర్ బాహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని టీడీపీ అభిమానిగా ఉండి నేను అక్కడ ఆ పార్టీకి ఏజెంట్గా కూర్చోవడం జరిగింది అయితే ఇక నేను నేరుగా జరిగిన విషయం చెప్తాను ఏజెంట్గా కూర్చుంటే పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు డైరెక్ట్గా పోలింగ్ బూత్లో నేను కూర్చున్న నూట పద్నాలుగు పోలింగ్ బూత్లోకి వచ్చి ఎరా మాదిగినా కొడక నీకు మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్న ఎంత ధైర్యమారా నీకు ఎన్ని గుండెలు రా నీకు నియోజకవర్గం ఏమంటే గడగడ వణికిపోతుంది ఎంత ధైర్యంరా నీకు అని చెప్పి నానా దుర్భాషలు ఆడాడు ఆ ఆడే క్రమంలో ఇంకో అతను పక్కనే వచ్చి ఆయన మూడు వందల మంది వచ్చాడు బయట మొత్తం మంది మార్బలు ఉన్నారు ఆయుధాలతోటి అలాగే అతని ఎమ్మటి లోపల బూత్లోకి ఆరుగురు వ్యక్తులు వచ్చారు ఆ ఆరుగురు వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు నన్ను అరే నా కొడక నిన్నే అనేది వినిపిస్తుందా నీకు అర్థమవుతుందా ఈరోజు సాయంత్రం ఐదు లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది నీకే ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టెళ్ళే ప్రసక్తే లేదు నీ శవం వెళ్ళొద్ది ఐదు గంటల లోపు నిన్ను చంపి ఏట్లో పడేస్తాను నా కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు నేను ప్రశ్నించాను ఏం భయపడలేదు ఎందుకంటే నాకున్న స్వేచ్ఛనే కదా నేనేం తప్పు చేశాను ఎందుకు నన్ను ఇట్లా మీరు నన్ను దుర్భాషలాడుతున్నారు బెదిరిస్తున్నారు అని అంటే అప్పుడు నా కొడక ఇక్కడ మా ఊర్లో ఎన్ని గుండెలు నీకు అని చెప్పి మళ్ళా వెంకటరామిరెడ్డి షర్టు పట్టి లాగి ఈడ్చే ప్రయత్నం చేశాడు నేను మళ్ళా వెంటనే విదిలుచుకొని ఎంబటి అక్కడ కూర్చొని తర్వాత అక్కడ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది సమస్యాత్మకమైన వెబ్ కాస్టింగ్ జరుగుతుంది అక్కడ నా ఆవేదన చెప్దాం పోలింగ్ అధికారులు వింటారు తర్వాత వీడియో ఫుటేజ్ తెలిసిపోతుందని చెప్పేసి కెమెరా దగ్గరికి వెళ్తే అక్కడ ఫస్ట్ నుంచి పవర్ లేదు కాస్టింగ్ పనిచేయట్లేదు పోలింగ్ అధికారులు నేను అడిగాను సార్ ఇక్కడ పనిచేయట్లేదు నాకు ఇట్లా సమస్య ఉంది అంటే ఏం చేయలేక నిశ్చయ నిశ్చేస్టులు అయిపోయి మేమేం చేయలేము బాబు అక్కడ వాళ్ళు ఎదిరించలేము దయచేసి మమ్మల్ని మీరు ఏం అనొద్దు అని చెప్పేసి అక్కడ పోలింగ్ అధికారి పీఓ గారు ఏపీఓ గారు అక్కడున్న సిబ్బంది కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి సో తర్వాత నేను అట్లా బెదిరించి అంత చేసిన తర్వాత నా కొడక నేను ఎంత చూస్తామని చెప్పేసి మరలా నా కుటుంబం దగ్గరికి వెళ్ళారు నా కొట్టారు అక్కడ బూత్లో కొట్టారు సార్ బయటికి తెచ్చిన తర్వాత బయట వాళ్ళ ఆయుధాలు ఏమన్నా వాళ్ళ చేతులు వాళ్ళు ఆయుధాలు అంటే రాడ్లు కర్రలు ఉన్నాయి సార్ మిగతా మారణ ఆయుధాలు కూడా గోడ పక్కన ఉన్నాయి

నా భార్య పిల్లల దగ్గర డైరెక్ట్గా పిన్నెల వెంకట్రామరెడ్డి డైరెక్ట్గా వెళ్ళిపోయి రే ఎవడరా నోముల మాణిక్యరావు గడి భార్య పిల్లలు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇది అని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు నా భార్య భయంతో అయ్యా ఏంటి అయ్యా అని దగ్గరికి వెళ్తే నా పిల్లలు కూడా హేమ ఎవరు ఇంతే అన్నాడంట హేమ ఎవరిని పిల్లలు అని గట్టిగా అడిగితే అయ్యా నా పిల్లలు ఏం చేశారు ఏం జరిగిందయ్యా అని చెప్పేసి అడుగుతా ఉంటే మా పెద్ద బాబుని ఎరా నా కొడక మీ నాన్నకి మాకు వ్యతిరేకంగా ఏజెంట్గా కూర్చునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎన్ని గుండెలు నీకు అని చెప్పేసి తిట్టాడంట మాట్లాడుతుంటే మా బాబుకి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడంట నా పెద్ద కొడుకు చందు ఆ ఫోన్ తీస్తూ ఉంటే ఒక్కసారిగా ఏం మాట్లాడకుండా ఆవేశంతో ఊగిపోతూ ఇక్కడ కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడు నా కొడుకుని తన్నడప్పుడు విడవలాడుతూ కుప్పకూలిపోయాడు అక్కడ పిన్నెలు వెంకటరామరెడ్డి వెంకట్రామరెడ్డి వెంకటరామరెడ్డి తన్నగానే నా చిన్న కొడుకు చూసి అసలు ఏంటి ఇట్లా జరుగుతుంది ఏం జరిగిందని చెప్పేసి తన అన్నను కొడుతుంటే నా రెండో కొడుకు ఏ అని చెప్పేసి అరిచాడంట ఒక్కసారిగా అతను పక్కన వెనక్కున్న అనుచరులు మొత్తం కూడా ఏ అని ఒకేసారి ఏ అంటావు రాను అని చెప్పేసి అందరు కలిసి ఒక్కసారిగా దాడి చేశారు దుర్మార్గంగా మొత్తం దాడి చేసి తన్నుతూ గుద్దుతూ ఆ రాట్లతో కర్రలతో కొడతా ఉంటే ఒక్కసారి డిఫెండ్ చేసుకునే ప్రయత్నాలు ఇట్లా కొప్పగొల్లిపోయి కూర్చున్నాడంట నా భార్య బోర్ను ఏడ్చుకుంటూ అయా నా బిడ్డలను కొట్టొద్దని ఇట్లా అడ్డుపడి నా భార్య వాళ్ళని కప్పే ప్రయత్నం చేస్తే నా భార్యను కూడా కొట్టారు తనకి గొంతు కింద గాయాలు కూడా అయ్యాయి తీవ్రంగా కొట్టి నా పెద్ద కొడుకుని వెంటాడారు వీధుల్లో బట్టి పరిగెత్తుతూ బాత్రూంలో తాక్కుని అక్కడ వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేవ్ అయ్యి నిజంగా దేవుడు మేము బ్రతకాలను ఉంది కాబట్టి ఆ రోజు అట్లా సేవ్ చేశాడో తెలియదు సార్ అప్పుడు ఆ పారిపోయిన తర్వాత దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవును సార్ కొడుతున్నప్పుడు అక్కడ కొంతమంది టీం ఉన్నారు సార్ అక్కడ బూత్ దగ్గర అక్కడ టీము నా భార్య పిల్లలను కొడుతున్నప్పుడు నేను లైవ్లో చూడడానికి వీడియో వాళ్ళ అనుచరులే వాళ్ళ ఫోనే ఒక ఫోన్ ఏమో దేశిరెడ్డి నాసరెడ్డి అనే వాడిది ఇంకో ఫోన్ ఎవరుదో నాకు పేరు తెలియదు అక్కడి నుంచి ఫోన్ చేస్తూ కొట్టే విజయలు నాకు చూశారు ఒక్కసారిగా చూశాను సార్ వీడియో చూశాను వీడియో వీడియో కాల్ వాళ్ళే మీ భార్యా బిడ్డలను కొట్టడం వీడియోలో నీకు చూపించారు చూశాను ఎంత దారుణమయ్య చూసినప్పుడు ఇంకా అసలు నాకు అంత జరిగిన నేను ఎక్కువ నేను చావుకు తెగించి నేను కూర్చున్నాను సార్ ఎందుకంటే స్వేచ్ఛ కావాలి అక్కడ ఆ అరాచకం పోవాలని ఒక మంచి జరగాలని కూర్చుంటే నా భార్య పిల్లలు చూసిన తర్వాత ప్రాణాలకు తెగించి కూర్చున్నా పాప అవును సార్ ఉండే పగిలిపోయి ఇంకా అసలు నేను చచ్చిపోతే బాగుండు వాళ్ళు ఏ పాప మిరుకుని వాళ్ళు ఇట్లా చేస్తున్నారేంటిని నాకేం అర్థం కాక గుండె పగిలి నిచ్చేసినైపోయి ఇక ఏదైతే అదైందని చెప్పేసి అక్కడ నేను భావోద్వేగంతో క్యాకలేశాను ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను అక్కడ చాలా బోర్న ఒక రకంగా ఇంకా అది భాషతో నేను ఏ భాష రాస్తారు అంత ఆ బాధను వర్ణించడానికి అంత జరిగింది సార్ అక్కడ ఆ దాడి చేసిన తర్వాత మళ్ళీ వచ్చారు నా దగ్గరికి అనట్లో వచ్చారు అప్పుడు మా అన్నయ్య వాళ్ళు మా అన్నయ్య పిల్లలు మా వదిన వాళ్ళు వాళ్ళు మొత్తం వామ వాయువు ఇంకా మీ తమ్ముడి శవం వచ్చేది వాళ్ళు రారు ఎందుకు కూర్చున్నాడని చెప్పి బోర్ను విలపిస్తూ ఇక వీరని వీళ్ళని సేవ్ చేద్దనే ప్రయత్నంలో ఇంట్లో పెట్టి తలుపేశారు భార్య బిడ్డ వదిలేసి మళ్ళా వాళ్ళని కొట్టడానికి ఈడ్చుకొస్తా ఉంటే పిన్నిళ్ళు వెంకటరామిరెడ్డి కాళ్ళు పట్టుకుంది మా వదిన పెద్ద కాళ్ళు పట్టుకుంది అయా ఏం చేశారు పిల్లలు ఏం చేశారాయా మా మరిది కూర్చుంటే కూర్చున్నారు ఆయన మీదే ఆమెను చేసుకోండి పసిబిడ్డలు ఏం చేశారాయని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటే ఆమెను కూడా లాగి పడేశారు అయ్యో ఇంత భయానికి నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు సార్ ఏ గ్రామంలో ఈ భారతదేశంలో చదువుకున్న ఏ పుస్తకాలు చదవలేదు ఏ సినిమాలో చూడలేదు విక్రమార్కుడు అనే సినిమా చూసాము ఆ సినిమాలో చంబల్లో చాలా భయానికంగా ఉంటుంది వెయ్యి గ్రామాలు చంబల్లో కలిస్తే మా కండ్లకుంట గ్రామం ఈ కంప్యూటర్ రెండు వేల ఇరవై నాలుగు ఏంటంటే వెయ్యి చెంబర్లో గ్రామాలు కలిస్తే వాళ్ళు కలిస్తే మా కండ్లకు గ్రామం అంత భయంకరంగా భయం అంత భయంకరంగా ఉంటుంది సార్ అది బయటికి రాకుండా దాన్ని అట్లా హైడ్ చేసేసి వాళ్ళు పాలన కొనసాగిస్తూ ఉన్నారు

ఆయన ఏం చేయలేదు నేను రెస్క్యూకి నేను కాపాడలేదు అయితే వెపన్ ఆయన దగ్గర వెపన్ కూడా ఏం లేదు సార్ సార్ ఇంత భయానకంగా చూడండి మీరు ఒకసారి ఎట్లా ఉందో నన్ను చంపేస్తున్నారంట సార్ నన్ను మాత్రమే కాదు నా భార్య పిల్లలు కూడా చంపేస్తున్నారు సార్ ఇప్పుడే నాకు వీడియో కాల్ కూడా చూపించారు ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ సేవ్ మీ ప్లీజ్ సేవ్ మై ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన వేడుకోవడం జరిగింది సార్ ఆయన ఏమంటారంటే ఫస్ట్ అంతగా స్పందించలేదు సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వరకు మేము ఉంటాం నీకేం కాకుండా మేము చూసుకుంటాం సిక్స్ చాలా కూల్గా చెప్పారు సార్ మీరు అట్లా చెప్పకండి చాలా త్రెడల్లో ఉంది నా ప్రాణం సరే నేను పోతే పోయా నా భార్య పిల్లలు కూడా వాళ్ళ మీద ఆ విజువల్ చూసిన తర్వాత నా ఊపిరి అంతా వాళ్ళ మీద పట్టకలాడుతుంది సార్ ఎందుకంటే ఒక బిడ్డల్ని ఎంత గారాభంగా పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని నేను ఏమైపోయిన పర్లేదు నా బిడ్డలు బాగుంటే చాలని కోరుకున్నాను సార్ ఏ తండ్రి అదే కోరుకుంటారు కదా సార్ సో అసలు ఏ పాపం చేశారండి పిల్లలు వెంకటరామరెడ్డికి నా కుటుంబం మీద నా బిడ్డల మీద అంత కక్ష ఏంటి ఏ పాపం తెలియదు నేను కూడా నిజానికి ఏ పాపం చేయలేదు సార్ స్వేచ్ఛని స్వాతంత్రాన్ని నేను నాకు భారత రాజ్యం కల్పించిందని నేను వినియోగించుకుంటే అట్లా ఉండకూడదురా మీరు బానిసలుగా ఉండాలి చంపేస్తాను లేపేస్తాం అలిపేస్తాం అంటూ అక్కడ దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆ చేస్తున్నారు సార్ తర్వాత ఏమైంది వాళ్ళు తిరిగి మళ్ళీ నీ దగ్గరకు వచ్చారు మళ్ళీ నేను కొట్టడానికి వచ్చారు ఏమైనా మళ్ళీ కొట్టడానికి వచ్చారు సార్ మళ్ళీ కొట్టడానికి వచ్చి బూత్ లోపల చూసి లోపలకి వచ్చారో మాట్లా బూత్ లోపలకి వచ్చారు సార్ ఈ ఫీ వల వీళ్ళు ఎవరు అడ్డగించట్లేదు పోలీసులు పోతున్నారు అలా అడ్డ చెప్పటం ఏం లేదు లేదు సార్ నా ఫోన్ ఆల్రెడీ లోపలికి తీసుకురాకూడదు కాబట్టి బయట ఉండిపోయింది అక్కడ పిఓ గారిని వాళ్ళని ఫోన్ అడిగాను మేము ఇవ్వండి ఇవ్వకూడదండి మమ్మల్ని ఏమైనా చేస్తారు వాళ్ళు వాళ్ళకి భయపడ్డారు వీళ్ళు కూడా అవును సార్ అధికారులు అంతా వాళ్ళకి భయపడ్డారు అవును సార్ వెబ్ కాస్టింగ్ ఉంది పవర్ లేదు మీరు రెస్పాన్సిబిలిటీ అధికారులు కదా మరి ఇక్కడ పవర్ ఇక్కడ ఇక్కడ నేను వెబ్ కాస్టింగ్ దగ్గరైనా నా బాధ చెప్పుకోవాలి అని చెప్పేసి అడిగితే వస్తుందండి మేమేం చేస్తామని భయంతో ఆపలేదు వెంకటరామరెడ్డి గారు పోండి బయటకి అనలేదు అలా ఆపలేదు సార్ వాళ్ళు వాళ్ళు భయంతో ఇంకా అంతే కుర్చీలు కాదు నిశ్చేస్టులే కూర్చున్నారు నిశ్చేస్టులే కూర్చున్నారు సార్ అసలు ఎప్పుడు నా జీవితంలోను ఒకవేళ ఇంత దాడి జరుగుద్ది అనుకుంటే నా భార్య బిడ్డలు అసలు అక్కడ ఆ ఊర్లో కూడా పోలీసులు అక్కడ ఉన్నవాళ్ళు గేట్లో ఉన్నవాళ్ళు ఆపలేదా ఆయుధాలతో లోపలికి వస్తారు ఆపలేదు సరికదా నాపై జాలి చూపిస్తూ వాళ్ళు కూడా నిశ్చేస్తులై ప్రేక్షక పాత్ర చూస్తున్నారు అప్పటికి అడిగాను సార్ మీరు ఏంటి ఇలాగ చూస్తున్నారు పిఎస్ఎఫ్ఓ అడిగితే మా పై అధికారి ఆదేశించకుండా మేము ఏం చేయలేని చెప్పారు సార్ హిందీలో వాళ్ళు అప్పుడు ఏమర్థం కాదు ఇంకా డిఎస్పీ గారిని నేను ఎంతో వేడుకున్నా సార్ మీరు కూడా నేను కూడా చదువుకున్నాను సార్ మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం మీరు కూడా చదువుకొని ఈ స్థాయికి వచ్చారు మీరు ట్రైనిగా ఉన్నారు డైనమిక్ మీరు మమ్మల్ని సేవ్ చేయకపోతే ఎట్లా సార్ అని అంటే చివరికి ఆయన కొంత రియలైజ్ అయ్యి మానవ దృక్పథంతో స్పందించడం జరిగింది సార్ ఏం చేశారు అప్పుడు ఇక ఆయనతో మాట్లాడుతూ ఉంటేనే మరలా వెంకటరామరెడ్డి నా మీదకి గుంపు నేసుకుని వస్తా ఉన్నాడు ఉండగానే ఒక్కసారి చేయిబెట్లాపేడు ఆగండి మీరు ఆగండి అని చెప్పేసి అంటే జస్ట్ చేశారు వాళ్ళ దగ్గర ఆయుధాలు చూసారు నేను చెప్పాను నేను చెప్పిన మాటకు కూడా ఆయన ధృవీకరించుకొని మీరు చెప్పిన దానికంటే ఇక్కడ వాతావరణం చాలా భయానకంగా ఉందండి ఇంత ఫ్యాక్షన్ గ్రామం అని నాకు కూడా తెలియదు ఇక్కడేమో పోలీస్ ప్రొటెక్షన్ లేదని చెప్పేసి ఆయన అప్పటికప్పుడు వెంటనే నా సిచ్యువేషన్ చూసి నలుగురు కానిస్టేబుల్స్ ఉంటే ఇతన్ని కొంచెం చుట్టూ ఉండండి ఇప్పుడు ఇతన్ని చంపు అవుతున్నారు చెప్పి చెప్పారు సార్ ఓకే అయితే వాళ్ళు నలుగురు కూడా రౌండ్ అప్ చేయడానికి భయపడ్డారు అంతమంది వందల మంది ఉన్నారు సార్ కిరాయి మూకలు మూడు వందల మంది సుమారుగా అప్రాక్సిమేట్గా వాళ్ళు కూడా భయంతో ఒక పక్కన ఉన్నారు నువ్వు అక్కడ నుంచి వెళ్ళి మాకు సరెండర్ చేసి వెళ్ళిపోయి డైరెక్ట్గా నా ముందు వెంకటరమీ అవును వెళ్ళిపోమన్నారు నా జాబ్ పోండి మీరు అట్లా అనొద్దని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు డిఎస్పీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాడు వెంకటరామరెడ్డి ఆయన భయపడ్డా డిఎస్పీ గారు కూడా భయపడ్డాడు సార్ ఓకే మరి అంత భయం ఆయన ఆయనకి ఏం అధికారం ఉందో అసలు ఆయన ఏంటో ఒక రకంగా కిమ్ము కిమ్ముని కూడా మంచి అనిపిస్తారు ఏమనిపిస్తుంది సార్ నాకు సిచ్యువేషన్ చూసిన తర్వాత వీళ్ళు అన్నదమ్ములు చూస్తే అవును సార్ వీళ్ళు అన్నదమ్ముల కంటే కిమ్మే బెటర్ అంటావా బెటర్ అని నా ఒపీనియన్ సార్ అసలు అయినా ఏం శత్రుత్వం సార్ ఏం చేసామని మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ఇప్పటికీ అందుబట్టిన ప్రశ్న తర్వాత ఏమైంది తర్వాత ఇంక నన్ను పోలీసులు గొట్టిపాలనే గ్రామం నుంచి ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ సార్ పోలీసులు పోలీసుల్ని ఆయన డిఎస్పీ గారు ఫోన్ చేసి ఇక్కడ చాలా సంక్లిష్టంగా ఉంది పరిస్థితి అక్కడి నుంచి రమ్మని చెప్పేసి ఆయన పోలీసులకి ఫోన్ చేశారు నా ముందే అప్పుడు వచ్చారు సార్ వాళ్ళు వచ్చి కొంత అక్కడ చాలా మంది గుమ్మిగూడారు ఎందుకు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి అక్కడ అప్పుడు వచ్చిన సెంట్రల్ పోలీసులు అడిగారు అక్కడ గీత గీస్తారు ఆ గీత లోపలికి వచ్చి పోలింగ్ బూత్ దగ్గర బూత్లోకి వచ్చి వాళ్ళకి అడ్డు చెప్పే వ్యక్తే లేరు సార్ అసలు ఎవ్వరూ ఏ అధికారి కూడా చివరికి నాకు ఒక అక్కడ బిఎల్ఓ ఒక ఆవిడ నాకు పిన్ని వరుస ఆవిడ ఆవిడని పిన్ని నాకు ఒక్క ఫోన్ ఇస్తామని ఆ భార్యతో మాట్లాడాలి వాళ్ళని చంపేస్తున్నారు ప్లీజ్ అంటే మేము ఇవ్వమయ్యా మేము ఇవ్వం ఎవరు కూర్చోమన్నా రీజెంట్గా అట్లా అంటారు ఏంటి పిన్ని మానవత దృక్పంతో ఆలోచించండి అని అంటే మేము ఇవ్వం మీరు వాళ్ళకి వ్యతిరేకం కూర్చోవడం పెద్ద నేరం ఇంత బానిసత్వం అంటే మేము బానిసలమే మేము మేము ఇంతే ఉంటాం మీరు ఎదిరించారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారుగా చెప్పన్నారు సార్ ఇంకా అంటే నాకు ఆత్మగౌరవం ముందు అంటే ఆత్మగౌరవం చంపుకొని ప్రతి కంటే చచ్చిపోవడం మేలు అనేది చిన్నప్పటి అనిపించింది అంత దారుణంగా చంపే చంపేంత కక్ష ఏం నేను చేశానని చెప్పేసి వాళ్ళు కూర్చో తప్ప నువ్వు చేసిన తప్పే ఏం తప్పలేదు సార్ అది కూడా ఏకపక్షంగా రిగ్గింగ్ జరుపుకునేటువంటి ఆ సిచ్యువేషన్ చూడలేక ఈ అరాచక పాలన ఇంతకాలం భరించలేక ఒక మంచి పరిపాలన రావాలి మాచర్ల బాగుండాలి ఎప్పటిలాగా బాబుగారి లో ఎంత అద్భుతంగా ఉంది సార్ అది నాకంతగా ఆయన అంటే ఇష్టం బాగా లాండ్ ఆర్డర్ బాగుంటుంది ఆయన రాజ్యాంగ వ్యవస్థలు ఎంత గౌరవిస్తుంది అన్ని చూసి ఆయన వస్తే మళ్ళా చక్కగా అందరు బాగుంటారు అనేది నేను కోరుకున్నాను అందులో భాగంగానే కోరుకున్నాను తప్పితే వ్యక్తిగతంగా వాళ్ళ మీద నాకు ఏం కక్ష ఉంటుంది సార్ వాళ్ళు వేల కోట్లకు అధిపతి కావచ్చు నేను ఒక కామన్ మ్యాన్ని అది ఒక దళితున్ని తర్వాత ఏమైంది తర్వాత తర్వాత ఏం జరిగిందంటే సార్ ఇక డిఎస్పి గారు అక్కడ సిచ్యువేషన్ ఇతను ఇమ్మీడియట్గా హెల్మెట్ చేస్తారని చెప్పేసి ఇక ఆయన వెహికల్లో ఫాస్ట్ ఫాస్ట్గా ఆ పోలీసులను అట్లాగే పెట్టుకొని వెంకట్రామిరెడ్డి ఎంత థ్రెటన్గా ఫైట్ చేస్తున్నప్పుడు కూడా అక్కడే ఉండి అప్పుడే మీద మీద బాగా బాగా దృష్టి దృష్టి పెట్టాడు పెట్టాడు వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు అప్పుడే కూడా పెన్నుల రామకృష్ణారెడ్డి వచ్చాడు ఆయన వచ్చి కూడా అగ్రెసివ్ వందల మంది జనాలు ఉన్నారు పది స్కార్పియోలు ఉన్నాయి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా లాభం లేదు ఇంక ఇమ్మీడియట్ గా మొక్కల మొక్కలు నరికేస్తారని చెప్పేసి ఆయన్ని ఆయన వెహికల్ లో నన్ను డిఎస్పీ వెహికల్ ని ఎక్కించుకున్నాను సార్ ఆ డ్రైవర్ కి చెప్పేసి ఇమ్మీడియట్ గా ఫాస్ట్ గా పోనీయమని చెప్పాడు సార్ ఎక్కడ అక్కడ నుంచి ఇక అక్కడ నుంచి వెలుదుర్తి పోలీస్ స్టేషన్ కి అతి వేగంగా స్పీడ్ వెళ్ళినప్పుడు నన్ను రక్షించడం కోసం అవును సార్ కేవలం నాకు ఒక సంఘటన కళ్ళ కట్టినట్టుగా బోండవమ్మ గారు బుద్ధ వెంకన్న గారు ఎలా డిఎస్పీ గారి వెహికల్ లో ఏమేమి ట్రైనింగ్ డిఎస్పీ ఆయన రెగ్యులర్ అట్లా సేవ్ చేశారు సార్ అటు ఎస్పీ గారు కూడా మధ్యలో ఏమండి నేను బూత్ దగ్గరికి వెళ్ళిపోవాలి మిమ్మల్ని అక్కడ వదిలేస్తాను మీరు వెళ్తార అక్కడ నుంచి అంటే అదే ఇంకా అక్కడనే చంపేస్తే పోయేది కదా సార్ మమ్మల్ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేతికి అప్పగిస్తారని ఆయన్ని రెండు చేతులు జోడించి వేడుకున్నాను తర్వాత ఇక అప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళాడు సరిపోయి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ గారు లేడప్పుడు వీళ్ళకి రిటర్న్ ఉంది కొంచెం పోలీసులని మీరు అండగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఇంకా ఆయన బూత్ బూత్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన ఆ వెహికల్లోనే నా స్టేట్మెంట్ కూడా తీసుకున్నాడు సార్ వీడియో ఇది మిమ్మల్ని ఇట్లా సేవ్ చేశాను కదా అని చెప్పేసి ఆయన నా స్టేట్మెంట్ తీసుకున్నారు ఇంక అట్లా జరిగింది సార్ తర్వాత ఇప్పుడు నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి అనేది అక్కడ ప్రశ్నార్థం అయిపోయింది ఇక అప్పుడు నేను డిఎస్పి గారికి ఫోన్ చేశాను జేసీ గారికి ఫోన్ చేశాను తర్వాత నన్ను ఎవరైతే సేవ్ చేశారో ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు కదా సార్ ఆయనకు ఫోన్ చేశాను ట్రైన్ డీఎస్పి గారికి నా భార్య బెడ్డలు విరికిపోయారు సార్ నన్నైతే నన్ను సేవ్ చేశారు మా నా భార్య బెడ్డలు కూడా మీ ప్రొటెక్షన్తో స్టేషన్ దగ్గర తీసుకురాని నేను వేడుకుంటే ఇక అప్పుడు ఆయన చేస్తామండి చూస్తామండి అని చెప్పేసి వెళ్ళలేదు అసలు ఏం లేదు నాన్న మీరు పోలీసులతో ఫోన్ చేశారు నాకు నేను బయటకు వచ్చాక డీఎస్పి గారిని బయటికి తెచ్చాక అక్కడ నుంచి నేను ఫోన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది సార్ ఆ ఫోన్ నా దగ్గర ఉండటం వల్ల నేను ఫోన్ చేసేసి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి నా చిన్న కొడుకు ఫోన్ చేస్తే గద్గత స్వరంతో నాన్న చంపేస్తారు ఇంకా మాకు హోప్లెస్ ఇంకా మీరు ఎలా ఉన్నారంటే నేను సేవయ్యా నాన్న మీరు ఎట్లా ఉన్నారంటే మమ్మల్ని ఇక్కడ పెట్టారు పక్కన మారణాయిదాలతో ఉన్నారు వాళ్ళు బయటకు వస్తే చంపేస్తారు అని బయట కాపుగా సార్ ఆపుగా సార్ అయితే నా భార్య బోర్ని ఏడ్చి ఎందుకండి ఇలా జరిగిందని చెప్పేసి ఇక చెప్పనలివి కానీ బాత్తో ఏడ్చింది ధైర్యంగా ఉండాలని చెప్పేసి పోలీసులు చెప్పినా వినలేదు సార్ చివరిగా ఇంకా వాళ్ళు పోలీసులు చేతులు ఎత్తేసారని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు పోలీసులు మనకు హెల్ప్ చేయరు ఎవ్వరు చేయరు ఇక దేవుడు ఉంటే బ్రతుకుతం లేకుంటే లేదనుకొని అక్కడ చుట్టుపక్కల చూసేసి ఒక కొంత టైం వెయిట్ చేశాక అక్కడ ఎవరు లేకపోతే ఎస్కేప్ అయ్యి వచ్చేసాడు అని చెప్పాను సార్ అక్కడ కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ బూత్ దగ్గరికి వెళ్ళారు ఏదో అరాచకం చేయడానికి ఇక్కడ నుంచి ఉన్నవాళ్ళు ఆ టైంలో వేరే రూట్లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ముగ్గురు బైక్ మీద వెళ్ళిపోయారు ఎస్కేప్ అయి ప్రాణాలు ఎక్కడో కాపాడుకున్నారు సార్ ఎక్కడో తాక్కున్నారు ఇంకా నువ్వేం చేసావు నేను ఇంకా ట్రై చేసా తర్వాత ఫోన్ చేసిన తర్వాత సేఫ్ అని చెప్పి నాకు వాళ్ళు సేఫ్ అని వచ్చింది ఇక ప్రాణ భయంతో నన్ను వెంటాడుతున్నారు కదా సార్ ఇంకా నేను నేను కూడా తలదాచుకోవడానికి అటు కూడా అటు హైదరాబాదు తిరుగుతూ నా ప్రాణాలు కాపాడుకుని ఈ చుట్టూ తిరిగేవారు అవును సార్ అయితే తర్వాత నేను బ్రహ్మారెడ్డి గారి ఇంటికి వెళ్ళాను సార్ నేను పోలీస్ స్టేషన్ నుంచి నన్ను మూడు వందల మంది కార్యకర్తలు నా మా పార్టీ అభిమానం చెప్పేసి ఈ తెలుగుదేశం కుటుంబం నన్ను హక్కును చేర్చుకుని తీసుకెళ్ళి జూలకండే బ్రహ్మానందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయాను నేను ఆయన వెళ్ళినప్పుడు చాలా చలించిపోయారు బాధపడ్డారు ఈ ఈ భయానిక వాతావరణం మొత్తం కూడా ఆయన వివరించి చెప్పాను ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే చెప్పిన తర్వాత ఆయన చలించిపోయి మీ భార్య బిడ్డలు ఇంతగా లైఫ్ రిస్క్ చేశావు నీకు ఎప్పటికి నేను అండగా ఉంటానని చెప్పేసి ఆయన చాలా ఒక సొంత అన్నలాగా రెస్పాండ్ అయ్యారు సార్ వాళ్ళ ఇంట్లోనే నేను ఆ రోజు ఉండటం జరిగింది ఉండి సొంత వాళ్ళ కుటుంబ సభ్యులను ఎలా చూస్తారు వెల్దుర్తిలో ఆ రోజు ఉన్నాను తర్వాత అక్కడ కూడా థ్రిటన్ ఉందని చెప్పేసి అంతెందుకు సార్ మా నియోజకవర్గ ఇన్ఛార్జి జోలకండి బ్రహ్మానందరెడ్డి గారి మీద కూడా అటాక్ జరిగింది కళ్ళల్లో కారం కొట్టారు ఆయన కూడా వెహికల్ పగలగొట్టారు కొట్టారు ఆయన ఆ పరిస్థితుల్లో కూడా ఏమాత్రం భయం లేకుండా మమ్మల్ని కాపాడే దాంట్లో ఆయన ప్రాణాల కంటే కూడా మా ప్రాణాలకి హై ప్రయారిటీ ఇచ్చి నా కార్యకర్తలు ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది ఈ దుర్మార్గ పాలన పోతుందని మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని సేవ్ చేశారు ఆయన మరి రెండు రోజులతో ఎక్కడకున్నా ఇక్కడికి ఎట్లా వచ్చావో చెప్పు రైట్ ఈ విషయం మొత్తం మీడియాలో వచ్చింది సార్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఎందుకంటే అక్కడ నాకు ఫోన్ ఇలో వాళ్ళకి చెప్పాను విషయం చెప్పాను అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ గౌరనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆయన చలించిపోయారు ఆయన నాతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు పార్టీ అండగా ఉంటుందమ్మా మీరు ఏమి ఆధారపడొద్దు మీకు అన్ని విధాలుగా మీకు ప్రొటెక్షన్ ఉంటుందని ఏదో ఆయన ఫార్ ఫార్మాలిటీకి మాట్లాడలేదు సార్ కన్న బిడ్డల ఎడల ఎట్లా ఉంటుందో అంత మాట్లాడి మాకు ఎంతో ఇష్టమైన మీరు మిమ్మల్ని మీకు రిఫర్ చేసి రామయ్య గారు మీకు అండగా ఉంటారమ్మా ఖచ్చితంగా మీ సామాజిక వర్గమే ఆయన మీకోసం ఎంతకైనా తెగిస్తాడు మీకు పార్టీ తరఫున నా తర్వాత రామయ్య గారు మీకు అండగా ఉంటారని చెప్పేసి ఇక మీ దగ్గరికి నన్ను చేర్చడం జరిగింది సార్ తద్వారా ఇంకా మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు ధైర్యంగా నాకు ఇంకా పూర్తిగా భయం లేదు సార్ నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి వెళ్ళే పరిస్థితి లేదు చంపేస్తారు సార్ ముక్కలు మాచర్లో కనపడితే చంపేస్తాను ఇప్పటికే చంపేస్తారు అవును సార్ అయితే ఒక పని చేయను పోతే ఇదంతా అయిపోయిన తర్వాత నేను మా అడ్వకేట్ గారు కూడా ఉన్నా ఇక్కడ లక్ష్మీనారాయణ గారు ప్లేడర్ గారు ఈ ప్లేడర్ గారు నీకు తోడొస్తారు ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగిందంత ఇప్పటివరకు పోలీస్ చెప్పాలా మంగళగిరి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు ఇక్కడ మాచర్లకు పంపిస్తారు అక్కడ వాళ్ళ సిట్ వాళ్ళు వాళ్ళు ఎవరు దర్యాప్తు చేస్తారు మరలా నీకు తగిన ప్రొటెక్షన్ నీకు ఎక్కడ రక్షణ కావాలో అక్కడ నీకు రక్షణ కల్పిస్తారు నీకేం భయం లేదు ప్లేడర్ గారంట వెళ్ళి నువ్వు అక్కడ కంప్లైంట్ ఇది కానీ అది నేను చెబుతాను నేను ఖచ్చితంగా చూశారు కదా పాత్రికయ సోదరులు చూశారు రాష్ట్రంలో వీక్షకులందరూ కూడా చూశారు ఏ రకంగా ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ఆ మాచర్లను వాళ్ళ సొంత సామ్రాజ్యంగా సొంత డొమినయన్గా ఏర్పాటు చేసుకొని వారి మాట కాదన్న వాళ్ళని ఈ రకంగా చంపేయటం హింస పెట్టడం బెదిరించటం మానసిక క్షోభకు గురి చేయటం వాళ్ళకు అలవాటైపోయింది ఆ కళ్ళకుంటలో వాళ్ళ సొంత గ్రామంలో ఏజెంట్గా కూర్చోటం అతని పాపం అండి ఒక దళితుడు ఒక మాది కులానికి చెందినవాడు ధైర్యంగా నా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తరపున నేను కూర్చుంటానని ఏజెంట్గా కూర్చుంటే చంపేస్తారా అంటే ఎస్సీలు ఉండొద్దా ఈ రాష్ట్రంలో ఉండొద్దా నా ఎస్సీలు నా ఎస్సీలు అని ఓట్లు దొబ్బుకు తిని ఈరోజు చంపేస్తారండి ఎస్సీలని నేను ఎందుకని జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నా ఉన్నాను ఇదే ప్రజాక్షేత్రం తేల్చుకోవటం అంటే ఈ రాక్షసత్వమా ఎక్కడ వాడు ఏది చంబల్లోయ గ్రామాలకు వంద గ్రామాలు కలిపితే చంబల్లోయలో ఈ కళ్ళకుంట గ్రామం అని చెబితే సిగ్గుపడాలా అక్కడున్న పోలీసు వ్యవస్థ కూడా ఆలోచన చేయాలా నా బిడ్డ అంతా భార్యా బిడ్డలు ఎట్టో పోయారు వీడెటేటో తిరిగాడు ఈరోజున ఇక్కడికి వచ్చాడు కాబట్టి ధైర్యంగా రెండు మాటలు చెప్పగలిగాడు ఇక్కడ పదమూడవ తారీఖున జరిగితే ఈరోజు అంతా ఇరవై ఆరు పదమూడు రోజులు ఎక్కడెక్కడో తిరిగాడు వాడు ఎంత బాధతో తిరుగుంటాడో ఎంత వేదంతో తిరుగుంటాడో ఎంత భయంతో తిరిగి ఉంటాడో భార్య బిడ్డలు ఎక్కడో ఉన్నారో వాళ్ళు బ్రతుకున్నారో చచ్చారో తెలియని పరిస్థితి నేను అడుగుతున్నా అందుకే అసలు దళిత వర్గాలకు అసలు స్వాతంత్రం వచ్చినట్లా ఈ భారతదేశంలో రాజ్యాంగం లేదా పోలీసు వ్యవస్థని ఆ మాచల్లో ఉన్న పోలీసు వ్యవస్థని ఏమనాలి వాళ్ళు పోలీసులో ఇంకా సిగ్గు లేకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడతారు అక్కడ వాళ్ళకేదో ఏది పిన్నెళ్ళకేదో అన్యాయం జరిగిందంట సిగ్గు ఉండాలి మాట్లాడటానికి శరం ఉండాల మాట్లాడటానికి ఏం సమాధానం చదువుతారు ఈ మాధికొలస్తున్న ఈ మాణిక్యరావుకి వాడి భార్యా బిడ్డలకి ఏం సమాధానం చెబుతారు మీరు తప్పకుండా ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తాం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం ఇప్పుడు ఈ విషయాన్ని అతన్ని వెంట పెట్టుకుని మా ప్లేడర్ గారు మంగళగిరి పోలీస్ పోలీస్టేషన్కి వెళ్తారు అక్కడ జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని కూడా అక్కడ కంప్లైంట్ ఇస్తారు తప్పకుండా ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేసి మానసిక క్షోభకు గురి చేసి భార్యా బిడ్డలను కొట్టి ఆ వీడియో చూపించడం అంటే సంస్కృతి రా మీది మీ దాకా నిజంగానే చంపల్లోయ ఆ దుర్మార్గుల కంటే మీరెక్కులా కనపడుతున్నారు భార్య బిడ్డల్ని కొట్టే వీడియో తండ్రికి చూపిస్తే తన బిడ్డల్ని కొట్టే వీడియో భార్యని కొట్టే వీడియో చూపిస్తే వాడు మానసికంగా ఎంత క్షోభకు గురై ఉంటాడండి ఇదేమి దుర్మార్గపు ఆలోచన ఇదేమి మీ రాక్షసానందం ఇదేమి దయ్యాలు రాక్షసులు చేస్తారు ఇట్లాగా చాలా బాధగా ఉంది చాలా బాధకు ఉంది తోటి కులస్తులుగా నేను చాలా బాధపడుతున్నాను వాడిని వదిలేస్తే మాచల్ని వెళ్ళరా అంటే చంపేస్తారు నీ భార్యాభిడ్డలు ఎక్కడో ఉన్నారు సార్ నాకు టచ్లోకి రావట్లేదు వాళ్ళు అందుకని నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా డీజీపీని అడుగుతున్నా సిఎస్ చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా వాట్ ఈస్ దిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా ఏదైనా డిక్టోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా ఏదైనా టెర్రరిస్ట్ గ్రామంలో ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియచేస్తూ పాత్రికే సోదరులరా మీరు కూడా ఇవన్నీ కూడా అన్నీ ఉన్నది ఉన్నట్టు రాయాలా ప్రజల ముందు పెట్టాలా ప్రజలే ఈరోజు న్యాయ నిర్ణేతలు ప్రజలే బుద్ధి చెప్పాలా ఇటువంటి దుర్మార్గపు పాలకులకి ప్రజలే బుద్ధి చెప్పాలా ప్రజలే చెప్పు తీసుకొని కొట్టాలా ఇటువంటి దుర్మార్గుల్ని సారీ నేను మాట నా నోట రాదు కానీ తప్పదు వాడి బాధ చూసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు వాడు లక్కీగా చంద్రబాబు గారు అది గమనించాడు కాబట్టి చంద్రబాబు గారు నాకు డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి వచ్చాడు వాడు ధైర్యంగా ఉన్నాడు వాడు భోంచేయారంటే భోంచేయాలి నాకు ఎక్కదండి నా పిల్లం పిల్లలు తిన్నారో లేదో నాకు తెలియదు అండి నేను తినలేనండి అని చెప్పి భోంచేయలేదు వాడు ఇంత దుర్మార్గం పనికిరాదు మీరు దేవుడు కూడా ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడు దేవుడు ఏలో నోకం పోయినా కదా ఇక్కడే శిక్ష చేస్తాడు దేవుడు అది కూడా గమనించాలని చెప్పి కూడా ఈ దుర్మార్గపు పాలకులకి గుర్తు చేస్తూ ఇది చెప్పాలని అతని మాటల్లో మీకు వినిపించాలనే మిమ్మల్ని ఆదివారం అయినా కూడా పాత్రికేయు సోదరులారా మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం జరిగింది సారీ ఫర్ దట్ బట్ అతని ఆవేదన అతను ఈ పది రోజులు పదమూడు రోజులుగా పడిన మనోవేదన మానసిక క్షోభ ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలని చెప్పి కూడా తెలియజేస్తూ తమ్ముడు నువ్వు ఆధార్యపడద్దు నువ్వు ఒంటరి వాడివి కాదు నీ కుటుంబం ఒంటరిది కాదు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని నేను నేనే కొలవాణ్ణి నేను ధైర్యంగా చదువు నేనే కొలొస్తుంది మేము తోడుగా ఉంటాం నీ మీద ఏగ వాళ్ళకుండా చూస్తాం ఆ రాక్షసుల చూపు నీ మీద పడకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తూ పోలీసు వ్యవస్థ కూడా మామనే హుషార్ ప్లీజ్ టైట్ అవర్ బెల్ట్స్ మీ బెల్ట్ బిగించండి లూజ్గా ఉన్నది ఐదేళ్ళు మీ బెల్ట్ టైట్ చేయండి మీ బెల్ట్ని ఇటువంటి జరగకుండా చూడండి అని చెప్పి కూడా పోలీసు వ్యవస్థకి విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్సీ కమిషన్ దగ్గర కూడా ఆ బిడ్డను తీసుకెళ్తాం ఆ బిడ్డ బాధలన్నీ కూడా అక్కడ కూడా మొరుపెట్టుకున్నట్టు చేస్తాం పోలీస్ స్టేషన్ కూడా మా ప్లేయర్ గారు తీసుకెళ్తారు ఇదంతా కూడా దయచేసి మన రాష్ట్రంలో మా చెల్లెలో జరుగుతున్నది పరిస్థితులు ఇవి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదేళ్ళు ఎలా ఉంటుందంటే మచ్చుకిది ఇతను నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఎనీ క్వశ్చన్ అండ్ దిస్ ఎట్ లిబర్టీ సార్ నాలుగు బూతులు ఉన్నాయి సార్ అన్ని బూతులు కూర్చున్నారు మధ్యలో వాళ్ళని చాలా హెరాస్మెంట్లు ఆగేసి చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళని కూడా త్రేటంతో పిన్ని వెంకటరామరెడ్డి అండ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా భయానక వాతావరణం సృష్టించడంతో ఇంకొక సీరియస్గా దారుణంగా ఒక ఏజెంట్ వెంకటరెడ్డి దుర్గంపూడి వెంకటరెడ్డి అనే నా కుటుంబం మీద దాడి తర్వాత దుర్గంపూడి వెంకటరెడ్డి కుటుంబం మీద దాడి చేశారు ఇద్దరు పిల్లల్ని కొట్టారు తల పగిలిపోయింది రక్తసిక్తమైపోయింది ఒక అబ్బాయి అయితే కోమాలకు పోయినని కూడా చెప్పారు ఒక ఆడపిల్ల స్నానం చేస్తూ నాన్నయలు కొడుతున్నీ వస్తే ఆ ఆడబిడ్డను కూడా విచి విచక్షణ రహితం కొట్టి అక్కడే లేదు నాకు తెలియదు నగ్నంగా అక్కడే పడుకోబెట్టారు ఒక బాబునైతే కాలువలు పడేసి తొక్కారు ఆయన బోర్ని ఏడ్చాడు ఇట్లా జరిగింది ఇప్పుడు వెంకటరెడ్డి బాధితుడు బాధితుడు ఏజెంట్ అతను ఏజెంట్ కూర్చున్నాడా అవును మరొక బూత్లో కూర్చున్నారు ఆయన కూడా నా కుటుంబం మీద దాడి తర్వాత మా ఇంటి పక్కనే ఆయన ఇల్లు ఆయన కుటుంబం మీద దాడి చేశారు మామూలు కొట్టలేదు అతను మీ బూతుల ఏజెంట్ అతను వేరే బూతులు వేరే బూతుల ఏజెంట్ ఇది దుర్మార్గం అండి ఎక్కడ అంటే ఆ ఊళ్ళో అక్కడ నియోజకవర్గంలో ఎవరు కూడా కూర్చోకూడదు తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉండకూడదు ఉంటే చంపేస్తారు పోలీసులు తమాషా చూస్తారు నిస్తైజంగా ఉంటారు పోలీసులు వెరీ శాడ్ అఫైర్స్ చూద్దాం ఏం జరుగుతుందో ఇట్లా ఉండదు మార్పు వస్తుంది నాలుగో తారీఖు నుంచి మొత్తం మారిపోతు తమ్ముడు నువ్వు ధైర్యంగా ఉండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ